మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. మనము ఈరోజు ప్రముఖ మిమిక్రీ కళాకారులు గుండి ప్రేమ్ కుమార్ గారితో మనం ఉన్నాము. మిమిక్రీ అనగానే అందరికీ గుర్తొచ్చే అంశం ఏంటి అని అంటే సినీ కళాకారులను అనుకరించడము, లేదంటే ప్రకృతిలో ఉన్నటువంటి పక్షులు కానీ ఇతరత్ర అనుకరించడం మాత్రం మనం చూసుంటాము. కానీ ఇప్పుడు మన ముందున్నటువంటి ప్రేమ్ కుమార్ గారు ప్రత్యేకమైనటువంటి మిమిక్రీ కళాకారులు. ఈ ప్రత్యేకమైనటువంటి మిమిక్రీ ఏంటి అంటే స్వరయోగ మిమిక్రీ. ఇప్పుడు మన ముందు వారు ఉన్నారు. ఇప్పుడు మిగతా వివరాలను మనము వారి మాటల్లోనే మనము తెలుసుకుందాము. నమస్కారం. నమస్కారం సార్. నేను గుండి ప్రేమ్ కుమార్ గురూజీ అంటారు. నేను యాక్చువల్గా దేవి ఉపాసకుని. ముందుగా దేవి గురించి స్తుతి చేసి ప్రదర్శన ప్రారంభిస్తాను ఇంటర్వ్యూతో. సకల వేద శాస్త్రాలకు, సకల దేవతలకు, సకల మంత్ర యంత్ర తంత్ర శాస్త్రములకు, సకల కళలకు మూలాధారమైనటి శ్రీచక్ర లలిత రాజరాజేశ్వరి దేవి స్తుతితో ప్రారంభించుట ఆనవాయితీ నాకు. ఇది ఆదిశంకరాచార్యుల గారు స్వయంగా రచించి స్థవించిన రాజరాజేశ్వరి మాతృక స్తవం దీన్ని అంటారు. ఓం గం మహాగణాధిపతే నమః. హ్రీం బీజాగతనాద బిందు భరితా ఓం కారణాదాత్మిక బ్రహ్మానందగణోదరీం గణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదామిచ్చా జ్ఞానకృతిం మహింగతవతీం గంధర్వ సంసేవితాం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం హ్రీం కారాసితశంకరప్రియతనుం శ్రీయోగపీఠేశ్వరీం మాంగళ్యాయుత పంకజాభనైనాం మాంగళ్య సిద్ధిప్రదాం తారుణ్యేన విశేషతాంగ సుమహాలావణ్య సంక్షోభితాం శ్రీచక్రప్రియబిందుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీం హ్రీం కూటత్రయ రూపిణీం సమయనీం సంసారిణీం హంసనీం సమయాచార పారాయణీం శుకలాజాం బీజావతీం ముద్రిణీం కామాక్షీం కరుణారసార్థ చిత్త సహిత శ్రీం శ్రీం త్రిమూర్తి అంబికా శ్రీచక్రప్రియ బిందు తర్పణ పరాం శ్రీరాజరాజేశ్వరీం వాగీశ్వరి జ్ఞానశక్తిర్భవి మోక్షరూపిణి కామరాజే క్రియాశక్తి కామేషి కామరూపిణి శక్తి బీజే పరాశక్తిరిశ్చైవ శివరూపిణి ఏవం దేవీ త్రిచిత మహాత్రిపుర సుందరి హం చంభ్రమైంది పత్రకమలం భ్రుమధ్యపీఠే స్థితం ఇడా పింగళ మధ్య దేశ గమనాం ఇష్టార్థ సంధాయిని ఆరోహ ప్రతిరోహ యంత్రపరితాం సాక్షాత్ సుషుమ్నా కలాం చిత్రూపాం సకలేస్మి పార్థవర్దాంబాలాం భజే శ్యామలం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐమితి శ్రీ శ్రీచక్రల్త రాజరాజేశ్వరి దుర్గదై బాలా త్రిపు సుందర మహాకాళి మహాలక్ష్మి ఉజ్జయిని మహాకాళిక దేవి చరణారవింద అర్పణోస్తు భ్రూమధ్య పీఠే స్థితం. అంటే ఆ తల్లి ఈ రెండు భూముల నడుమ స్థానంలో ఉంటుంది అన్నట్టు. అలాగే ఈ ధ్వని అనుకన్న స్వరయోగ మిమిక్రీ అంటే ఇది చాలా ప్రాచీన కాలం నుంచి ఉన్న విద్య. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పశుపక్షాత భాషలతో సంచరించారు ఎవరికి తెలియకుండా. తర్వాత రామాయణ కాలం వచ్చేసరికి దేవేంద్రుడు కోడిపుంజు మాదిరిగా అర్చి పరకాయ ప్రవేశం చేసి గౌతమ మహర్షిని ఆలయను మోసం చేసి శాపగ్రస్తుడయ్యాడు. అంటే అప్పటి నుంచి ఉన్నది. ఆ తర్వాత రామాయణ కాలం వచ్చేసరికి మారీచుడనే రాక్షసుడు హా రామన లక్ష్మణ అని రామలవాదిగా మాట్లాడి మోసం చేశాడు. అంటే ఇది అంత పాతకాల పంచి ఉన్న విద్య. నేను ఎవరిని మోసం చేసేది కాదు. అనేక మందిని ఉల్లాసపరచడానికి, ఉత్తేజపరచడానికి శ్వాసలు నరాలు బీగబట్టి కష్టతరంగా చేసే ఐటమ్స్ ఆ దేవి కృప వల్ల నాకు ఇవి అభినయ్. ఇప్పుడు ఈ స్వరయోగ మిమిక్రీ మీరు ఎలా నేర్చుకున్నారు? అంటే గురుముఖత నేర్చుకున్నారా, మీ సొంతంగా నేర్చుకున్నారా? ఈ స్వరయోగ మిమిక్రీ అనేది మీకు ఎలా అబ్బింది? నాకు గురువు ఎవరు లేరు. ఆ ఉజ్జయిని మహాకాళి గురువు, శృంగేరి సామల వారు కూడా నన్ను అడిగారు మీ గురువు అనండి. అంటే ఆయనతో కూడా ఇదే చెప్పే ఉజ్జయిని మహాకాళి దేవి ఆ తల్లి.
అంటే ఏ ఆయన వచ్చినప్పుడల్లా శంకు ఊదించుకుంటుండేది నాతో, ఏమి లేకనే శంకు అంటే ఆ తల్లిదే అని చెప్పేటవాడిని. అలాగే నేను ఎక్కువ చదువుకోలేదు, 3వ తరగతి వరకే చదివాను. తల్లిదండ్రులు చుట్టుపక్కల బంధువులు అందరూ ఇంటికి రానివ్వకుండా అన్నం పెట్టకుండా వాడే వచ్చి చదువుకుంటాడు అంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయి గోదావరి ఒడ్ల పంట, నదుల పంట తిరుక్కుంటూ, ఒర్రెల పంట, వాగుల పంట తిరుక్కుంటూ పిచ్చివాణి మాదిరి కానీ ఓ కానీ ఎక్కరే ఆంగ్యం లేదు, ఏం లేదు, బట్టలు ఇవ్వలేదు, తిండి పెట్టలేదు, ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు, ఏడేళ్ళ పిల్లన పనిచ్చి ఇప్పటి వరకు నా కాళ్ళ మీద నేనే బతుకుతున్నా ఈ విద్య మిమిక్రీ ద్వారా. అలాగే అప్పుడు ఆ నదీ తీరాల పంట ఉన్న పక్షులు అవి ఇవి చూసి వాటి తీరుగా అరుస్తుంటే వాళ్ళు అవి వచ్చి జవాబిచ్చుడు, మళ్ళీ వాలుడు, కాకులు వాలుడు, పట్టు పిట్టలు వాలుడు, ఇవన్నీ పావురాలు, కోళ్ళు, కుక్కలు ఇవన్నీ జవాబులు ఇచ్చుడు. అట్లా ఇంప్రూవ్ అయింది. అలా 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 ప్రభావితం, ఇంకా తిండి లేక అటు ఇటు అంటే బస్ స్టాండ్లో పంట అక్కడ ఇక్కడ అప్పుడు ఇన్ని ఐటమ్స్ లేకుండా 10-12 ఐటమ్స్ ఉంటాయి బస్ స్టాండ్లో, బందర కరీంనగర్లో జగతాలు అక్కడ ఇక్కడ అరిచి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన పైసలతో హోటల్లో పోయించేసి టిఫిన్లు తిని ఊరు నుంచి ఊరికి ఇట్లా హైదరాబాద్ పరిచయం అయిన 1950లో హైదరాబాద్లో ఉంటానంటే ఇవో ఇప్పటికే హైదరాబాద్కు నాకు ఇది పుట్టింది ధర్మపురే కానీ హైదరాబాదే నాకు అన్నం పెట్టిన హైదరాబాద్. ఇప్పటికీ నేను హైదరాబాద్లో చాలా ముస్లింల ఇళ్లలోనే ఎక్కువ ఉన్నా, నైజాం రాజు చుట్టాల అలీ పాషా గారికి, దబిల్పురా, యాఖత్పురా, అప్పుడు టాకీస్లలో కూడా మా ప్రోగ్రాంలు ఏర్పాటు చేస్తున్నాం, ఒకటి ఇక్కడ ఏదో 3 బొంబాయి శ్రీకృష్ణ డ్యాన్స్ పార్టీ అని, ఫకీర్ పాషా డ్యాన్సర్ అని హైదరాబాద్ డబిల్పురాలో ఉంటుండే ఆయన నన్ను తీసుకుపోయి టాకీస్లలో మిమిక్రీ ప్రోగ్రాం, కొంతసేపు డ్యాన్స్ ప్రోగ్రాం, కొంతసేపు శ్రీనివాస్ చూపిస్తుండేది, అది మల్లెపల్లి జియా టాకీస్ ఇప్పటికీ ఉన్నది, జమ్రూత్ మహల్, యాగత్ మహల్ ఈ టాకీస్లలో కూడా ప్రోగ్రాంలు ఇస్తుంటాయి. మీ వయసు 86 సంవత్సరాలు కదా? అవును సార్. మీరు మొదట ఏ వయసులో మీరు అంటే ఏ సంవత్సరంలో మీరు మొదటి ప్రోగ్రాం ప్రారంభించారు? సర్టిఫికెట్ తీసుకుంటూ అంటే అప్పుడప్పుడు వాళ్ళ వీళ్ళ దగ్గర అంటున్నది లెక్క కాదు, అధికార రీత్యా సర్టిఫికెట్ తీసుకుంటూ 1955 నవంబర్ 4వ తారీఖు నాడు చదరఘాట్ కట్టెలగూడ గవర్నమెంట్ బాయ్స్ ప్రైమరీ స్కూల్లో ప్రోగ్రామ్ చేశాను. అప్పటి నుంచి సర్టిఫికెట్ తీసుకొని ఇక తర్వాత చంద్రఘాట్ గర్ల్స్ హై స్కూల్, న్యూ సైన్స్ కాలేజ్, ఫైన్ ఆర్ట్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్, ఇలా చాలా కాలేజీలో అన్నిట్లలో ఆర్ట్స్ సైన్సెస్ కాలేజ్, ఇలా అన్ని కాలేజీలలో, స్కూళ్ళల్లో, కళాశాలలో ఇట్లా పరిచయం అయ్యి రవీంద్ర భారతిలో, అప్పుడు ఈ రవీంద్ర భారతి లేకుంటే వైఎంసీ అని ఉండే హైదరాబాద్లో, దాంట్లో సుందర విజ్ఞాన భవన్లో అక్కడ ప్రదర్శనలు ఇచ్చుకుంటూ అక్కడి ప్రజలకు చాలా పరిచయం అయిపోయినాను. ఇక ఇప్పటి వరకు ఇట్లాగే నడుస్తున్నది, ఇంతవరకు ఎన్నో అవార్డ్స్. ఇవి ఇప్పుడు అవార్డ్స్ అంటున్నారు కదా, మీకు 3 నంది అవార్డ్స్ ఇంకా ఇతరత్ర బిరుదులు కూడా వచ్చినాయని చెప్పి విన్నాం, వాటి గురించి మాకు చెప్తారు. ఇంతవరకు 200 అవార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ అవార్డు మాత్రం హైదరాబాద్ ఫస్ట్ ముఖ్యమంత్రి బురుగుల రామకృష్ణారావు గారు, చీఫ్ సెక్రటరీ భగవాన్ దాస్ గారు, సెక్రటరియేట్లో నా ప్రోగ్రాం ఏర్పాటు చేసి మాస్టర్ ఏకలవ్య మిమిక్రీ కింగ్ అవార్డు ఇచ్చేశారు. ఈ అప్పటి నుంచి ఈ అన్ని దిక్కుల ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు. శ్రీనారాయణ రెడ్డి వాళ్ళతోని, రోషయ్యతోని, రోషయ్యకు నాకు 40 సంవత్సరాల పరిచయం, కాశీలో కూడా సిరిడిలో కూడా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయన ఒను వెంకటేష్ వీళ్ళంతా ఇచ్చేశారు. ఇంతవరకు అన్ని రాష్ట్రాలు, బొంబాయిలో 10-12 సార్లు ఇచ్చేశాను, ఢిల్లీలో 3 సార్లు, మద్రాసులో 4 సార్లు, చండీగఢ్, లుధియానా, బనారస్, సిరిడి అన్ని ప్రదేశాలలో చాలా అవార్డ్స్ ఇది ప్రదర్శనలు ఇచ్చి అమ్మవారి దైవాల ప్రఖ్యాతులు పొందాను, ఇప్పటికీ చేస్తున్నాను. మీరు మొత్తం ఎన్ని ప్రోగ్రాములు ఇచ్చి ఉన్నారు ఇప్పటి వరకు? మొన్న ధర్మపురి లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాల సందర్భంగా 28వ తారీఖు వరకు 1396 ప్రదర్శనలు అయినాయి. ఈరోజు సుమన్ టీవీ వాళ్ళ ఇంటర్వ్యూలో 1397వ ప్రదర్శనతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. మిమిక్రీకి సంబంధించినటువంటి నేరేళ్ల వేణుమాధవ గారు అయితే ప్రముఖులు కదా, అవును, వాళ్ళతోటి మీకేమన్నా పరిచయం ఉందా? మాకు చాలా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్నది, ప్రతిసారి మేము కలుస్తుంటాము వరంగల్ ఆయన 28వ డిసెంబర్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రోగ్రామ్ చేస్తారు, కాంపిటీషన్ ఉంటుంది, అవార్డ్స్ 2 సంవత్సరాల కింద 5,000 రివార్డు కూడా ఇచ్చేసారు అభినందన పూర్వకంగా. ఇంకా ఇప్పుడు మీరు చాలా మంది ప్రముఖులు కూడా మీరు ఎప్పటి నుంచో ఏది 1955 నుంచి కూడా ప్రోగ్రామ్లు ఇస్తున్నారు కదా,
ఈ సందర్భంలో చాలా ప్రముఖులతో కూడా పరిచయం ఏర్పడి ఉంటుంది కదా, ఇప్పుడు మీకు పరిచయం ఉన్నటువంటి ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు? ఇక ప్రముఖులు అంటే చాలా మంది ఉన్నారు, చాలా కలెక్టర్లు ఉన్నారు. నాకు ఫస్ట్ బీఆర్ మీనా కలెక్టర్, ఇప్పటి శరద్ కలెక్టరు, రవి కలెక్టరు, శశాంక కలెక్టరు, ఆయన భార్య సింధు శర్మ ఎస్పి, డిఐజి వివేక్ దుబే, ఉమేష్ చంద్ర ఎస్పి, అంతకుముందు 1957లో డిఎస్పి ఈఎన్ నారాయణ వారితో పరిచయం, ఇంకా చాలామంది ఉన్నారు. కొంతమంది యాదున్నారు, కొంతమంది మన ఉప ముఖ్యమంత్రి మహబూద్ అలీ గారు చాలా దగ్గర సన్నిహితులు, ఫ్రెండ్స్ కూడా. హైదరాబాద్ నాంపల్లి హైకోర్టు అక్బర్ అలీ ఖాన్ బ్యాలిస్టర్ పార్లమెంట్ మెంబరు, వారు, వారి కూతురు, వీళ్ళందరూ తెలుసు. చాలా నైజాం రాజు గారు కూడా తెలుసు. 1956లో కింగ్కోటిలో నైజాం రాజు అల్లుడు అలీ పాషా గారు నన్ను తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేశాడు. చేస్తే కాకి గడితే కొన్ని వందల కాకులు వచ్చింది. అప్పుడు ఆ ఇద్దరి భుజాల మీద పెద్ద మనుషులు లింగితో వచ్చాయి. బచా తుమారా కోసామల్ కయ జీ ఆదాం జీ అమారా కరీంనగర్ జిల్లా తర ఓంపురి హే అచ్చా ఐసా కైసా ఉన్నారు ఎట్లా ఉన్నారు కైసా నీ కాసి కలియా జీ కుదరసే ఆయాసా హే ముజే మాస్టర్తో నహీ హే కుదరసే ఆయా హే అచ్చా జీతే రహు అని వాళ్ళతో పారితోషికం ఇప్పించారు 1957లో. ఇలా చాలా పెద్ద పెద్ద ప్రముఖులు, వకీళ్ళు, లీడర్లు, కలెక్టర్లు, చాలా సినిమా యాక్టర్లు, బొంబాయిలో చాలా యాక్టర్లు, వైజయంతిమాలతో చాలా యొక్క సన్నిహితం. నాగిన్ సినిమా ఫేమస్, అందుకే ఆ సినిమాను నేను 7 సార్లు చూసి ఆమె నటించిన నాగిన్ మ్యూజిక్, హేమంత్ కుమార్ డైరెక్టర్ దానికి ఒకటే విధంగా మ్యూజిక్ ఇస్తే దాన్ని నేను 3 విధాలుగా మార్చుకొని ఇది చేశాను. ఇక అప్పటి నుంచి చాలా ఫేమస్ అయింది. వాళ్ళు మాలసీన, వైజయంతిమాల, నూతన్, కిషోర్ కుమార్, అశోక్ కుమార్, వాళ్ళ అన్నదమ్ముల 3 అనూప్ కుమార్, రాజ్ కపూర్, వీళ్ళందరితో చాలా పరిచయం. మధుబాల, గీతారాయ్, ఆశాభోసలే. ఆశాభోసలే అంటే మన లతా మంగేష్కర్ సిస్టర్, ఉషా మంగేష్కర్ ఆమె కూడా సిస్టరే. వాళ్ళతో అప్పుడు ఈ వైజయంతిమాల అయితే అప్పుడు పెళ్లి కాలేదు, డాక్టర్ బాలేతో తర్వాత పెళ్లి అయింది. ఈ చంటి పిల్లని ఏడుపు ఎక్కువ నాతో ఊహించుకుంటూ ఉండేది బొమ్మలో పుట్టిన పిల్లవాడి. 3 రకాలు చేసిన అన్నారు కదా, అంటే అదే సందర్భంలో ఏం చేసినారు మీరు అది దానికి అప్పుడు ప్రత్యేకత అంటే? అది 1954లో హైదరాబాద్ సుల్తాన్ బజార్ దిల్షాటా కేసులో సినిమా విడుదలైంది నాగేష్ సినిమాలు. అప్పుడు వైజయంతిమాల హీరోయిన్, హేమ ప్రదీప్ కుమార్ హీరో అయితే వీళ్ళు చిన్న పాములు పట్టేటి వాళ్ళు అన్నాడు. అయితే ఆ పొంగి వాయించుకుంటూ వాయించుకుంటే ఈమె కూడా పాములు పడుతుండేది. ఆ మ్యూజిక్ విని నాకు నేర్చుకోవాలని పడ్డది. 7 సార్లు ఆ పిక్చర్ చూశాను. ఓ రోజు సినిమా టాకీస్లో, దిల్చాల టాకీస్లో పాము కూడా వచ్చింది స్టేజ్ మీద. పోలీసులేమో బంద్ చేయమని, పల్లికేమో ఉంచవని, మళ్ళీ ఎట్లెట్లా మ్యూజిక్ దిగిపోయిందో అట్లా పాము వెళ్ళిపోయింది. 2 టాకీస్లో ఒక దాంట్లో ఉంటాయి, రాయల్ టాకీస్, దిల్చాల టాకీస్. ఈ మొగల శబ్దం కూడా చాలా అద్భుతంగా చేస్తారని విన్నాము చాలా సందర్భాలలో. అంటే అది మీరు నిజమైన అబద్ధం అని చెప్పి ఆశ్చర్యానికి గురైన సందర్భాలు కూడా ఉన్నాయని విన్నాము, దాని గురించి మీరు చెప్తారా? ముందు విజయవాడ రామ్మోహన్ లైబ్రరీ హాల్లో జూనియర్ సముద్రాలు, పి సుశీల వాళ్ళతో 15 ఆగస్టు నాడు ప్రోగ్రాం అవుతుంటే వాళ్ళ పి సుశీల గీత గాయ పత్ర అనే హిందీ పాట పాడితే నేను 100 గజల్ మ్యూజిక్ చేశాను. అప్పుడు సూటు వేసుకొని ఉన్నా, చేతి గుండెలు ఇంటి ఈ సుందర్లాల్ అనే కృష్ణా జిల్లా మున్సిపల్ మెజిస్ట్రేట్ వచ్చి, సారీ ప్రేమ్ కుమార్ మీ బటన్ విప్పి చూపించండి అని, గజ్జలు ఉన్నాయా చేతికి ఉన్నాయా అని చూసి ఇది చేశారు. మళ్ళా తెల్లారి కోర్టుకు వెళ్ళిపించుకొని దోషిని గిట్ట బోన్లు నిలబెట్టినట్టు నిలబెట్టి అక్కడ ప్రోగ్రామ్ చేసి సర్టిఫికెట్ మళ్ళా బార్ అసోసియేషన్ నుంచి పద్మనాభ శాస్త్రి బార్ అసోసియేషన్ మెంబరు నేరెళ్ళ లక్ష్మణరావు అడ్వకేట్ వాళ్ళతో సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు, ప్రదర్శన అయింది. తర్వాత త్యాగరాజగాన సభలో ఆంధ్రప్రదేశ్ లెవెల్ మొత్తం 2 తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో మిమిక్రీ పోటీలు జరిగినాయి. 5 రోజులు పోటీలు, కాంప్లెక్స్ పోటీలలో ప్రథమ బహుమతిగా నన్ను అనౌన్స్ చేశారు. అయితే ఇదే గజ్జల మ్యూజిక్ ఇది చేస్తుంటే సీనారాయణ రెడ్డి గారికి, కేవి రమణాచార్య గారికి అనుమానం వచ్చింది. దగ్గరికి తీసుకొని భుజం పక్క జేబులు సోదా చేసి చూసేసరికి అప్పుడు ఏం లేవు, కళలకు వయసుతో నిమిత్తం లేదు. అప్పుడు 65 సంవత్సరాలు వృద్ధాప్యాన్ని మించిన అవార్డు ప్రకటించారు. అది అప్పటి నుంచి ఇక అందరికీ
దాన్ని నేను వేరే తిరగమార్చుకుని శివతాండవం దేవి ఉపాసకుని కాబట్టి శివతాండవం దృశ్యం అంటే ఈ ఐటమ్స్ ఎవరు ఇంతవరకు చేయలేదు. 1000 3000 శబ్దం ఒకేసారి ఇట్లా చేస్తుడు అది. ఇప్పుడు ఇంత వయసు కదా, ఇప్పుడు మీరు దీనికి సంబంధించినటువంటి శిష్యగణాన్ని అంటే మీ తర్వాత ఇంకెవరైనా చేయాలనుకుంటే అట్లాంటి వాళ్ళని ఏమన్నా తయారు చేసినారా అంటే నేర్పిస్తున్నారా, ఎవరైనా ఉత్సాహవంతులుంటే వాళ్ళు వచ్చి స్వయంగా నేర్చుకుందాం అంటే మీరు ఏమన్నా నేర్పించే అవకాశం ఉందా? ఈ స్వరయోగ మిమిక్రీ అనేదే అరుదు, దాంట్లో మీరు చాలా ప్రావీణ్యత సాధించారు. అంటే వాళ్ళలో టాలెంట్ ఉండాలి, ఉంటే ఇంప్రూవ్ అవుతుంది. నేను హైదరాబాద్లో చాలా స్కూల్లో ఇచ్చాను, ఒక 10 మంది ఆడపిల్లలు మగపిల్లలు అనుభూతుంటారు, అంటే వాళ్ళల్లో టాలెంట్ ఉన్నట్టు. అప్పుడు స్టేజ్ గెలిచి వాళ్ళ ద్వారా అనిపిస్తుంటే అంటే అట్లా వాళ్ళు వెళ్ళి ఇంప్రూవ్ చేసుకుంటే ఇదవుతుంది. ఒకడ ఒకసారి ఊట్నూరు ఐటీడీఏ ఆఫీసులో ఆయన ఆఫీసరు ఐటీడీఏ ఆఫీసరు మీరు నేర్పుతారా అంటే ఇది నేర్పడానికి లేదు సారు చెప్తా వినిపించచ్చు, ప్రతి స్కూల్ ప్రోగ్రామ్ చేసి వినిపిస్తారు. వాళ్ళల్లో ఉంటే టాలెంట్ ఇంప్రూవ్ చేసుకుంటే ఇది అవుతుంది. ఓన్లీ చెప్తే వచ్చేది కాదు, ఇది స్వతహా రావాలి ఊహతోని అంటే వస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది తయారైనారు, ఇప్పుడు ఈ జబర్దస్తి తడాకలో వచ్చేటి వాళ్ళందరూకి నేను పిఎంఆర్ పాలిటెక్నిక్ వరంగల్ ధర్మసాగర్ మండలంలో వరంగల్లో ఈ చేశాను. నేరేళ్ళ వేణువాదం రోహిత్ ఈ ఇప్పుడు వచ్చే జబర్దస్తి తడాకలో వచ్చేటి వాళ్ళందరికీ నేను ఇది చేశాను. అందులో ఒక్కనికి మాత్రం ఒక గజ్జేది ఒకటే శబ్దం వచ్చింది, ఇంతవరకు ఎవరికి రాలే. ఎవరికి వచ్చింది? ఆడివేషం వేస్తాడు, ఇంకొకటి పవన్ అని ఆడివేషం వేస్తాడు. ఆయన నేను అక్కడికి నంద్యాలకు ప్రోగ్రాంకి వెళ్ళాం, వార్షికోత్సవం క్లబ్ వార్షికోత్సవానికి హైదరాబాద్ నుంచి తీసుకెళ్లారు. ప్రపంచ తెలుగు మహాసభలో నా ప్రోగ్రాం విని బుక్ చేసుకున్నారు మేము పిలుస్తామని నంద్యాల వాళ్ళు. అప్పుడు వైఎస్ రెడ్డి అని 2 సార్లు ఏకగ్రీవంగా ఎంపీ అయినాడు, ఆయన కాళ్ళ నొప్పులు అవార్డు ఇచ్చేటప్పుడు తన పక్క కూర్చుండే పెట్టుకొని అవార్డు ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఇండియాలోనే ఎక్కడెక్కడ ఇచ్చినారు, అట్లే విదేశాల్లో ఉన్న ప్రోగ్రాంలు ఏమన్నా ఇచ్చి ఉన్నారా? నేను వీళ్ళు నాకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి ఇక ఎవరైనా వెంబడే తీసుకెళ్ళి అంత స్తోమత కూడా లేదు, ఎందుకంటే ఊదాపేమైంది అంత ఆర్థికంగా ఉన్నవాడిని కాదు. మళ్ళా ఎవరు తల్లిదండ్రులు కానీ అన్న కొడుకులు బిడ్డలు కానీ ఎవరు అంటే కొడుకులు కానీ ఎవరు కానీ నన్ను ఇంప్రూవ్ చేయలేదు. ఒకప్పుడు ఈ కొడుకులే ఈ సర్టిఫికెట్లు ఇవన్నీ పనికి వస్తాయా, ఊదుపోగ వేసుకుంటానిక ఇవి అన్నం పెడతాయా అని హేళన చేసి మాట్లాడిన ఉన్నారు. అయితే మరి ఆ సర్టిఫికెట్లే నాకు ఇప్పుడు ఈ పింఛన్ ఇప్పిస్తున్నది సార్. ఇప్పుడు పెన్షన్ మీకు అంటే ప్రభుత్వం ద్వారా కళాకారులకు సంబంధించిన పెన్షన్ వస్తుందా ఇప్పుడు మీకు? ఉర్ద కళాకారుల పెన్షన్ ఇదవుతున్నది. ఫస్ట్ నాకు తెలుగు యూనివర్సిటీ నుంచి 1 తారీఖు 200 రూపాయలు ఏమో ద్వారా ఇంటికి వస్తుండేది. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చినాక 300 పెంచి 500 చేశాడు. అదే 500 రూపాయలను కేసీఆర్ గారు వచ్చి 1000 చేశాడు. అదే కేసీఆర్ గారు 1500 చేసి మళ్ళీ ఇప్పుడు 3016 చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వచ్చి ఆగి ఉన్నాయి, చాలా కష్టపడుతున్నది. అంటే నా ఇది ప్రభుత్వంతో విన్నవించుకునేది అంటే ఎన్నోసార్లు పత్రిక ముఖములు చేశాను ఆదుకోవాలని కానీ ఎవరు చేయలేదు నన్ను. అయితే 16 నెలల మొగలయ్యకు ఉచిత హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి పింఛన్ నెలకు వచ్చేటట్టు ఏమైనా పింఛన్ పెంచి ఇవ్వాలని ప్రభుత్వం కోరుతున్న మీ సుమన్ టీవీ ద్వారా కలుపుకుంటున్నాను. అంటే మీరు ఇంకా గొప్ప గొప్ప అవార్డులు ఏమన్నా వచ్చేది ఉండే రాలేదు అని చెప్పి మీరు ఎప్పుడన్నా అభిప్రాయపడ్డారు? నాకు పద్మశ్రీ అవార్డు వచ్చేది ఉండే, ఏది దానికి 2023 వరకు 9 సార్లు అప్లై చేశాను కానీ ఇంతవరకు రాలే. అప్లికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కానీ ఎంపిక చేసి ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు గుర్తించి పద్మశ్రీ కానీ అంటే దీనికి ప్రతి ఐటమ్స్కు 5 సంవత్సరాల డిఫరెన్స్ ఉంటుంది, పద్మశ్రీ కానీ పద్మభూషణ్ కానీ ఇప్పించవాలని ప్రభుత్వాన్ని సెంట్రల్ గవర్నమెంట్ వారిని కోరుతున్నాను. ఇప్పుడు మీ వయసు 86 సంవత్సరాలు కదా, ఈ వయసులో కూడా ప్రోగ్రామ్లు ఇస్తున్నారు, ఆరోగ్యము బాగా కాపాడుకొని మామూలుగా సాధారణ జీవితం గడపడమే ఈ ఇంత వయసులో చాలా అరుదుగా ఉంటారు, అట్లాంటిది మీరు ఈ వయసులో కూడా ప్రోగ్రాములు ఇస్తున్నారు అని అంటే మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో కావచ్చు, మీరు తీసుకునే ఆహారం విషయం కావచ్చు, ఇంకా ఇతరత్ర వ్యాయామానికి సంబంధించింది ఇంకా ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించింది ఏమైనా చెప్తారండి? నేను ఫస్ట్ చిన్నప్పుడు చాలా వ్యాయామం చేస్తుండే, దండాలు బస్కిలు 200 బస్కిలు దండాలు కట్టే తింపుడు గూటం తింపుడు
గంగలో 3 గంటల సేపు ఒడ్డుకు రాకుండా బ్రహ్మగుండం ఎత్తలలో ఏనుగు కొట్టి పడేసేంత ఎత్తలలో ఎదురు సంపట్రాల దగ్గర నుంచి ఎదురు ఎదుగుతాం. మా బామ్మడి ఆర్ రాములని టీచర్ ఉండే, అతను గడియారం పెట్టుకొని సత్యాతి గుండం దగ్గర ఉండు, 3 గంటలు అయ్యేదానక చక్రలు కొట్టుడే ఈతకు. ఇక అప్పటిదే ఇప్పటికి ఇదైంది. ఇక ఈ దేవి ఉపాసనలు కొంచెం పబ్లిక్ ఆరోగ్యాలు మంచిగా లేని వాళ్ళకు ఇది పంచి ఒంటి పూట అలవాటు అది ఒక్కొక్క నాడు 5వ 4వ 6వ ఇట్లా మంది ఉంటుంది ఆరోగ్యాలు మంచిగా. చాలా 2-3 రాష్ట్రాల నుంచి బొంబాయి వేయమండి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అట్లా అయితే ఒకటే పూట తిండి అలవాటైంది. ఇప్పుడు 50 ఏళ్ళ పైన ఒకటే పూట భోజనం, నైట్లో ఏదన్నా పలహారం ప్యాలలో అటుకులో ఏదో భగవంతుడు ఇచ్చింది ఉన్నది లేనాడా నీళ్ళు తాగి పడుకోండి కథ ఇంతే చేద్దాం. ఇప్పుడు చాలా సందర్భాలలో మీరు ప్రతి అంటే ఒక్కొక్క భాష అంటే ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన చాలా రాష్ట్రాలకు వెళ్ళినా అని చెప్పాను కదా, ఇండియా లోపల ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క భాష అవసరం పడుతుంది కదా. సో ఇట్లాంటి సందర్భం లోపల మీరు ఇంకేమన్నా అంటే ఎన్ని భాషలు నేర్చుకున్నారు లేదంటే మీకు ఎన్ని భాషలు తెలుసు ఎట్లా ఉంటుంది? అంటే బొంబాయిలో ఇచ్చేటప్పుడు మరాఠీలో చెప్తుంటాయి. ఇప్పుడు పిల్లుల పొట్ల కొట్లాట అంటే దోన మాంజరిచ్చా మారామారి అందరు. ఇక తమిళ మద్రాసులో 2 పూణెగలు సేంటాయి, కేరళ వారేమో 2 పూచికలు వరకుండాడు, కన్నడ వాళ్ళేమో 2 బెక్కుడాటాడే, హిందీ వారేమో 2 బిల్లి వంకి లడాయి, ఉర్దూ వారం బిల్లావర్ బిల్లాక జగడ, తెలంగాణ తెలుగు వారు 2 పిల్లుల కొట్లాట, ఆంధ్ర తెలుగు వారేమో 2 పిల్లుల పోట్లాట, సంస్కృత మిమిక్రీ కలకడం ది మార్జాల ముష్టిగాతక. ఈ కొన్ని డబుల్ ఐటమ్స్ ఉన్నాయి జంతువులై, అడవి పంది చిరుతపులి కొట్లాట, పెద్ద పులి గాండ్రింపు, చిరుతపులి అడవి పంది కొట్లాట, చిరుతపులి గాండ్రింపు, ఏనుగులు, గుర్రాలు, బొంబాయిలో టాంగాలు ఉంటుండే ఎప్పుడు ఆ టాంగాలు స్లో పాస్ నడిచేటివి, ఇట్లాంటి అన్ని శబ్దాలు స్వయంగా శ్వాసలాభి చేసింది. ఇప్పుడు మీరు ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు ఎక్కువగా ప్రేక్షకులు ఇష్టపడేటువంటి అంశం ఏముంది? ఫస్ట్లో అయితే అంటే స్కూళ్ళలోనూ ఇక్కడైతే మొదలు చిన్నపిల్లల నాకు ఫస్ట్ వచ్చింది చిన్నపిల్లల ఏడుపు. ఆ చిన్నపిల్లల ఐటమ్స్ అవి 5-6 రకాల, అవి కాగానే పక్షులై, పక్షులై కాగానే యంత్ర వాయిద్యాలు అంటే బస్సులై, జీబు వెనకటకాల జీబులై, ఇవి స్టీమర్లై, విమానాలై, రైళ్ళై, ఇవి కాగానే జంతువులై, జంతువులు అయినాక వాయిద్యాలే, అదంటే మ్యూజిక్లు, ఈ మువ్వలై, ఇట్లాంటివి అన్ని. మహాభారతం అప్పటి నుంచి వస్తుంది బిగిన్, ఇది అర్జునుడు విరాటరాజు ఇంటి నుంచి రథం మీద వచ్చుడు, శమి జంబి చెట్టు దగ్గరకు వచ్చి నమస్కారం చేసుడు, కన్నూరు బాణాలు గతంలో దాచి ఉంచిన తీసుకొని దేవదత్త శంకరం తీసుకొని భీష్మ ద్రోణాదుల దగ్గరికి వచ్చి నమస్కార పాదాలకు నమస్కార బాణం వేయటం, ఆ శబ్దం తను వచ్చినట్టు దేవదత్త శంకరావం పూరించటం అక్కడితే ఉన్నది. ఇక ఆధ్యాత్మికంగా అంటే నరసింహ స్తంభోద్భవం అంటే నరసింహ అది ప్రహ్లాదునిది కొంత చెప్పవలసి ఉంటుంది. ఆ పుట్టుక అది నరహరి ఎక్కడ ఉన్నాడు అంటే నీవు ఎక్కడ తలిస్తే అక్కడ అని ఆ స్టోరీ చెప్పుకుంటూ అప్పుడు నరసింహస్వామి హిరణ్యకృష్ణుని చేరుడు కొంచెం ఏముంటుంది భీకరంగా ఉంటుంది. మళ్ళీ ఆ తర్వాత గజేంద్ర మోక్షం, ఒక మొదటి ఏనుగు అన్ని చెట్లు గుట్టలు పుట్టలు అన్ని పాడు చేసుకుంటూ వచ్చి ధ్వంసం చేసుకుంటూ వచ్చి 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 ఒక సుందర సరోవరంలో దూరి అంత అలకలోలం చేసి ఎన్నో రోజులు రాత్రి తొక్కి పాడు చేసి తామర పూలు అన్ని కొలను అన్నీ ఉండే అంత పాడు చేస్తుంటే ఎన్నో యుగాల నుంచి పడి ఉన్న ఒక మకరం ఆ కాలువ కరుచుకొని పట్టుకొని ఎన్నో రాత్రులు పాలు కొట్లాడినా ఏది కాకుంటే కొనా కళ్ళ పంట నీళ్లు కారుకుంటూ ఏమి తోచకో ఒక కమలం తీసి పైకి విసిరింది. అప్పుడు విష్ణుమూర్తి రమాదేవితో ఏకాంతవాసంలో ఉన్నప్పుడు వెంటనే గ్రహించి గరుడ పట్టి తయారు ఉన్నాడు రెక్కలు అలుచుకొని ఉత్తరీయం జారిపోగా వచ్చి గజేంద్రుడిని మకరమును సంహరించి మిమిక్రీ అంటే మనకు గురువు ముఖత నేర్చుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఏం చేయాలి అనేది ఉంటుంది. అట్లా కాకుండా మీరు సొంతంగా స్వరయోగ మిమిక్రీ అనే దాంట్లో అనుకరణ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వడానికి ఒక ప్రత్యేక సందర్భం చెప్పాల్సి ఉంటుందిగా. ఈ సందర్భాలని మీరు సొంతంగా ఎట్లా తయారు చేయగలిగారు అంటే కస్టమైజేషన్ అంటే మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుందిగా, దీన్ని ఎట్లా మీరు తయారు చేసి చెప్తారు? నేను స్కూళ్ళు కాలేజీలు కళా సంస్థలు విద్యా సంస్థలు ప్రభుత్వ ఇతర సంస్థలలో వాటి పేర్లు చెప్పుకొని చేశాను. ఈ 10-15 సంవత్సరాల నుంచి హైదరాబాద్ అశోక్ నగర్ వరసిద్ధి వినాయక దేవస్థానం వాళ్ళు
చందానగర్ వెంకటేశ్వర దేవస్థానం వాళ్ళు, బీరంగూడ భ్రమరాంబ మల్లికార్జున దేవస్థానం వాళ్ళు, వేమన కాలనీ రామాలయం వారు, కొన్ని దేవాలయాలు హైదరాబాద్, అక్కడ ఖమ్మం జిల్లా జమలాపురం వెంకటేశ్వర దేవాలయం వాళ్ళు పిలుచడం వలన అక్కడ ఆధ్యాత్మిక పరమైన అంటే ఈ పురాణాలు అవి వింటారు కాబట్టి వాటిలో తీసుకొని అది కొంత ఆ శబ్దాలు నాకు వచ్చిన దాంట్లో మలుచుకొని ఆధ్యాత్మిక స్వరయోగ మిమిక్రీ అని దేవాలయాలలో ప్రోగ్రాం ప్రదర్శనిస్తుంటాను. అయితే ఈ వట్టేప్పుడేమో ఈ స్కూళ్ళలో పిల్లలు ఏమో కాలేజీలు రేడియో స్టేషన్లో టీవీలో టీవీలోనే మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతల స్టోరీ చెప్పుకుంటూ అది చేశాను. అప్పుడు సుందర సాయి దానికి అధిపతి ఉండే. ఈ ఇప్పటి వరకు మీరు 1396 ప్రోగ్రాములు ఈ రోజుతో చేసినారు కదా, ఇట్లా మీరు ఏమన్నా టార్గెట్ అంటే ఇట్లా 1500 2000 ఇట్లాంటిది ఏమన్నా మీరు పెట్టుకున్నారా? అంటే ఇది ఈ 1396 వాస్తవానికి చాలా పెద్ద సంఖ్య, మళ్ళీ ఈ వయసులో చేయడం కూడా చాలా అద్భుతము. దీని గురించి మీరు ఏమంటారు? అంటే నేను ఫస్ట్లో అంటే ఆయుష్ చెప్పలేము, ఆయుష్ ఉండినా అంటే 1000 ప్రోగ్రాములు ఇద్దామని అనుకున్నా భగవంతుని దయ వల్ల. ఇవాళటి వరకు 1397 ప్రదర్శన ఇచ్చటానికి అంటే భగవంతుని దయ వల్ల ఇంకా ఆయుష్ ఉంటే ఇంకా ఎక్కువ చేయగలుగుతా. ఇప్పుడైతే 1403 ప్రదర్శనలు కమిన్నాయి, ఈ లోపల ఎక్కడైనా 1400 పూర్తి చేస్తా, పైన భగవంతుని దయ వల్ల ఛాన్సులు దొరికితే ఇంకా ఎక్కువ చేస్తా. ఇప్పుడు వచ్చే నెల 31 తారీఖు నాడు మద్రాసులో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ వచ్చేది ఉన్నది, ప్రకటించారు, ఆహ్వాన లెటర్ వస్తే వెళ్తాను. ఎక్కడికైనా నా బిడ్డనే వెంబడి కొడుకై అల్లుడు మంచివాడు, నా బిడ్డను ఎక్కడికైనా ఢిల్లీకి వచ్చింది నా వెంట, వరంగల్ 3-4 వరుసలు వచ్చింది, తిరుపతి మహతి ఆటోరియం ప్రపంచంలోని అతి ఏషియా ఖండంలోని పెద్ద హాల్, అందులో నా ప్రదర్శన గజమాలతో అలంకరించారు తిరుపతి దేవస్థానం ఎంపీ దుర్గా ప్రసాద్ గారు, ఎమ్మెల్యే చెవిశెట్టి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళని సన్మానం చేశారు. అప్పుడు నా బిడ్డను కూడా స్టేజ్ మీద పరిచయం చేసి ఈ కాలం బిడ్డే కొడుకై వెంబడి ఉండి అనే ఈ కాలంలో చేస్తున్నారు, వాళ్లకు వాళ్ళను కూడా మెచ్చుకోవాలి ఏంటో ఉండి తండ్రికి అంటే కళ్ళల మీద ఉన్న మక్కువతోని ఇంత చేస్తున్నారు. అంటే మీ కుటుంబంలో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ కళ ఎవరికైనా అబ్బిందా? అంటే మీ కుటుంబంలో అంటే ఇద్దరికి వస్తుంది, పెద్ద కొడుకు వచ్చు కొన్ని చిన్న చిన్న ఐటమ్స్, చిన్న కొడుకు కూడా వస్తాయి, ఇక మా బిడ్డ కొడుకు కూడా కొన్ని ఐటమ్స్ వస్తాయి చిన్న చిన్నవి, కానీ వాళ్ళు ప్రదర్శనలు లేదు. రామ్కుమార్ అయితే పెద్ద కొడుకు అక్కడక్కడ చిన్న ప్రదర్శనలు ఇస్తుంటాడు 1-2 బండ్ల. సినిమా హాల్లో కూడా సినిమా పాటలు వచ్చేటప్పుడు కానీ సినిమా కొన్ని సందర్భాలలో మొబైల్ శబ్దం వచ్చినప్పుడు ఆ స్పీకర్ల నుంచే వస్తుందా అనే విధంగా కూడా చాలా, మీరు సినిమా చూస్తూ కూడా ఆ మొబైల్ శబ్దాన్ని అనుకరిస్తారని చెప్పి మేము విన్నాం దీని గురించి. అంటే ఇక్కడ అప్పుడు సాయిబాబా టాకీస్ అని ధర్మపురంలో ఉండే ఆ పాటలు వచ్చేటప్పుడు నాకు ఇక హాబీ నాడు టీవీలు లేకుండా రేడియోలలో కూడా హిందీ స్వర అవరు సంగీత అని కార్యక్రమం వస్తుండే, అప్పుడు హిందీలో పాటలు నాకు హిందీ పాటలు బాగా ఇష్టం అన్నట్టు చిన్నప్పటి నుంచి. అయితే ఆ పాటలకు నేను మ్యూజిక్ గజలు వేస్తుంటాయి, అట్లా నాకు ఈ గజల ఇంప్రూవ్ అయింది అన్నట్టు. వాస్తవంగా సరిగమ పదలలో కానీ దానికి కానీ అన్నిటికీ ఈ చేస్తుండేది పాటలు పాడుతుంటే, పీసీసీల వాళ్ళతో కూడా ఇవి చేశాను. ఇప్పుడు మీరు ఇన్ని ప్రోగ్రాములు చేసినారు కదా, మీకు సంతృప్తికరంగా అంటే మీకు చాలా సంతోషం ఇచ్చినటువంటి ప్రోగ్రాములు లేదంటే ఏ ప్లేస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? ఒకటి కాకినాడ, కాకినాడ సూర్యకళా మందిర్లో కృష్ణంరాజు గారి ఎంపీతోనే అది కాంపిటీషన్ ప్రోగ్రాం, కాకినాడ రాజమండ్రి విశాఖపట్నం ఇవన్నీ కాంపిటీషన్. అయితే నన్ను ఫస్ట్ ఎక్కడైనా ఫస్ట్ అది చేశారు తిరుపతి దగ్గర జూటూరు రమణయ్య కళాక్షేత్రం పొదుటూరు, అక్కడ ఈయన అశ్విని కుమార్ ఫరీదా కలెక్టర్ కడప కలెక్టర్ వాళ్ళు కూడా ఈ గజ్జలు ఇది ఎట్లా చేస్తున్నారు ఏమున్నాయి చూసి ఇది చేశారు. పాటలకు గజ్జలు వేయటం, ప్రతి ఐటమ్స్ ఈ గిటార్ వాయిద్యంతో పాటలు పాడటం అట్లా ముక్కుతోని హిందీ పాటలే. స్వరయోగ మిమిక్రీ అనేది అద్భుతము, దానిని మనం కొన్ని కారణాల వల్ల కూచుండి చేయలేము, అంటే ఈ నాభి నుండి ఇదంతా పైకి రావాల్సి వస్తుంది కాబట్టి నిలబడి చేయాల్సి వస్తుంది. సో కొన్ని గురువు గారి నుండి మనము వారి ప్రత్యేకంగా చేసేటువంటి కొన్ని అనుకరణలను మనము ఇప్పుడు కొన్నిటిని మనము చూద్దాం. ఈ ఆధ్యాత్మిక పరంగా వస్తే శివ తాండవం ఒకే సమయంలో 1000 మువ్వల శబ్దం, S
బాల అమ్మవారి బాలాత్రిపుర సుందరిది పాంజేవుల సవడి చిన్నవి ఒకటే మూవది శివుని ఓంకార శంకారావ అలాగే దేవి జూంకార శంకారావ దేవి డమరుకం ఇవన్నీ శ్వాసలు నరాలు కాబట్టి కష్టతరంగా చేసే ఐటమ్స్. ఇక సినీ ఫీల్డ్లోకి వస్తే కొన్ని వాయిద్యాలు అది నాగిన్ అనే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ హేమంత్ కుమార్ గారు దానికి ఒకటే విధంగా మ్యూజిక్ చేసిన నాగిన్ నేను దాన్ని మూడు విధాలుగా మార్చుకొని ఒకటి స్వరపేటికతోని అంటే గొండెకాయతోని రెండవదేమో భూ కైలాస సందర్భంగా రామనాసుడు పొట్టనరాలు చేయించుకొని వీణ వాయించినట్టు అంటే శ్వాసలు ఉన్నరాలు కాబట్టి ముక్కుతోని వాయించేది మూడవదేమో నాలుకతో నోటితో ముందుగా గొండెకాయతో రెండో విధంగా మూడో అలాగే పల్లెటూరులో కొంత పొంగి పట్టుకొని పాములు పట్టేటి వాళ్ళు వస్తారు పొంగి వాయించుకుంటూ వాయించుకుంటూ సడన్ గా పాము దొరకంగానే పొంగి ఆపే శబ్దం ఫేమస్ సినిమా హిందీ సీఎడి లేకే పహలా పహలా ప్యార్ బర్కి అనే పాటది గిటార్ మ్యూజిక్ లేకే పహలా పహలా ప్యార్ బర్ఖె ఆంఖో మే సుమార్ జాదూ నగరీ సే ఆయా హై కోయీ జాదూగర్ ఓహో బస్తీ దుర్సనే బాగా ముస్తాపైనావు నీ అందా చందాలో ఎంతో బాగుంది. అలాగే రాజా హిందుస్థాన్లోది పరదేశి పరదేశి చాలా పరదేశే పరదేశే జానా నహీ ముజే చోడ్కే ముజే చోడ్కే. అలాగే ఫాగున్ పిక్చర్ లోది ఎక్కువ పరదేశి మీరే దిల్లే గయ అనే పాట గిటార్ బజా ఆ
ఓయ్ ఎక్ పరదేసి మేరా దిల్ లే గయా జాతే జాతే అఖియో మే గమ్ దే గయా ఓయ్ కౌన్ పరదేసి తేరా దిల్ లే గయా మోఠీ మోఠీ ఆంఖో మే ఆసు దే గయా ఆ ఆ అలాగే మహాత్మా గాంధీకి ఆధ్యాత్మిక రామల గారి గీతం చాలా ప్రీతికరం. గాంధీ ఆశ్రమంలో ఎప్పటికీ 24 గంటలు రఘుపతి రాఘవ రాజారావు అనే పాట నడుస్తూనే ఉంటుంది. అదే గిటార్ వాయిద్యంతో నేషనల్ బీగుల్ 14th నవంబర్లో కానీ జెండా వందనాల్లో కానీ ఎర్రకోట మీద జెండా ఎగరేస్తారు. ముందుగా కురుక్షేత్ర సంగ్రామంలోది ఒక అర్జునుని శ్రీ విరాట్ రాజుని ఇంటి నుంచి విజయదశమి రోజున శమి వృక్షం దగ్గరికి రథం మీద రావటం, శమి వృక్షానికి నమస్కారం చేసి గతంలో దాచి ఉంచిన ధనుర్బాణాలు దేవదత్త శంకారం తీసుకొని భీష్మ ద్రోణాదుల చెంతకు మళ్ళీ రథం మీద రావటం, భీష్మ ద్రోణాదుల పాదములకు నమస్కార బాణం వేయటం, అలాగే ప్రహ్లాద జననం. ప్రహ్లాదుడు తల్లి లీలావతి పొట్టలో ఉన్నప్పుడే అష్టాక్షరి మహాజప మంత్రం నారదుని ఉపదేశంతో ఓం నమో నారాయణ అని చేస్తుండేది. క్రమక్రమంగా నవమాసాలు గడిచినాయి, పిల్లవాడు జన్మించినాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడని నామకరణం చేసినారు. అప్పుడు ఆ పిల్లవాడు జనించిన ప్రహ్లాదుడు ఈ మాదిరిగా ఏడుచు. ఆ ఏడుపులో కూడా నా గురు విష్ణుమూర్తి ఏడి అనే పదంలో తొందరపడుతూ ఏడుపు. అలాగే 6 మాసంలో పిల్లవాడైనాడు. క్రమక్రమంగా 5 సంవత్సరాల బాలుడైనాడు. హరినామ సంకీర్తన ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ 24 గంటలు అదే పదం జపిస్తూ ఉండేది. తండ్రి హిరణ్యకశిపుడు రాక్షసుడు, తండ్రికి హరినామ సమకన్న పడేది కాదు. ఎన్నో కష్ట నష్టాలు పడవేశారు, అగ్నిగుండంలో దోయించారు, విష సర్పాలతోని గుట్టించారు, కాలనాగులను మెడలు వేయించారు, కాలకూట విషయం దాయించారు, ఎన్ని చేసినా గుట్టలు వేయించి కింద దోసి తోయించి ఏనుగులతో దక్కించాడు, గోని సంచులు కట్టి సముద్రంలో పడవేశారు. ఎన్ని చేసినా నామ సంకీర్తన బంజేయలేదు. ఆ భగవంతుడు నారాయణుడు కాపాడుకుంటూ వచ్చాడు. తుదకు ఎన్ని చేసినా ఇది కాకుంటే ఓ రోజు ఆ హిరణ్యకశిపునికి చాలా కోపేద్రుకుడై, హేడ్రా నీ నారాయణ ఎక్కడ ఉన్నాడు చూపిస్తావా, తండ్రి నీవు ఎక్కడ తలిస్తే
అక్కడనే ఉన్నాడు అని వాదిస్తాడు. ఏడ్రా చూపించు, ఈ ఉక్కు స్తంభంలో ఉన్నాడా అని అడిగితే తండ్రి ఉన్నాడు అని. అప్పుడు బలమైన ఉక్కు గదతోని ఈ మాదిరిగా ఆ ఉక్కు స్తంభాన్ని కొడతాడు హిరణ్యకశిపుడు. ఇలా అప్పుడే స్తంభం పగిలి లక్ష్మీ నృసింహస్వామి కోపోద్రికుడై హిరణ్యకశిపుని సంహరించడానికి ఈ మాదిరిగా స్తంభంలోంచి వెళ్ళాడు. దేవతలందరూ భయభ్రాంతులై చెటుకో పుట్టలకు దాగొండి. అప్పుడు ప్రహ్లాదుణ్ణి ముందు ఉంచి మళ్ళా నారాయణ స్మరణ చేస్తాడు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. అప్పుడు నరసింహస్వామి క్రమక్రమంగా ఉగ్రరూపం సంవరించుకుంటూ వస్తుంటాడు. అప్పుడు దేవతలందరూ కలిసి ప్రహ్లాదునికి పట్టాభిషేకం చేసి దేవతలందరూ సుఖ సంతోషాలతోని రాక్షసుని పీట విరగడైందని సంతసించి ప్రహ్లాదునికి పట్టాభిషేకం చేశారు. ఇది నేను స్వయంగా ఈ ప్రదర్శన తయారు చేసుకొని ప్రదర్శిస్తున్న ఆధ్యాత్మిక స్వరయోగ మిమిక్రీ ప్రదర్శన. అలాగే దీన్ని గజేంద్ర మోక్షం అంటారు. ఒక మదపుటి ఏనుగు చాలా భయంకరమైనది. వస్తూ గుట్టలు పుట్టలు చెట్లు చేమలు మనుషులు అందరినీ సంహరించుకుంటూ ధ్వంసం చేసుకుంటూ వస్తుంది. వస్తూ ఒక సుందర సరోవరములో సొచ్చి చల్లటి నీళ్లు పానీయాలు అన్ని పాడి చేసుకుంటూ అందులో తామర పూల తొక్కుకుంటూ పాడిపాడి చేస్తే ఎన్నో యుగాల నుంచి అందులో శాపంతో పడి ఉన్న మకరం అంటే ముసలి ఆ తొక్కంగా తొంగగా ఏనుగుకాలు దాని మీద పడ్డది. అప్పుడు ఏనుగు పాదమును ముసలి బాగా కరిచి పట్టుకున్నది. ఎన్నో రోజులు రాత్రులు పగళ్ళు గడిచాయి, ఎంతకు వదలలేదు, ఏమి చేయలేక ఆ ఏనుగు ఏం తోచక ఓ రోజు ఓ కమలం తీసి ఆ నారాయణునికి ఇలా పైకి ఎగురేసింది. అప్పుడు విష్ణుమూర్తి రమాదేవి ఏకాంతవాసంలో ఉండి ఇప్పటి కాలపు చెస్ ఆడుతూ ఉంటూ ఉంటారు. ఉత్తరీయం జరంగా గరుడ పక్షి కనుక్కొని వెంటనే రెక్కలు చాటుకొని ఉన్నది. విష్ణుమూర్తి వచ్చి గరుడ వాహనం మీద ఆసీనుడైనాడు. అప్పుడు ఆ రెక్కలు చప్పుకుంటూ గరుడ పక్షి గజేంద్ర భయపడకు మేము వస్తున్నామని తన పక్షి భాషలో ఈ మాదిరిగా మాట్లాడుతుంది. రెక్కల సవడి వేగం ఉంది. కృష్ణ అన్నట్టు మనకు వినబడుతుంది. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి సుదర్శన చక్రంతో మకరమును సంవరించి గజేంద్రునికి విముక్తి కలిగించాడు. ఇద్దరు శాపగ్రస్తులకు గజేంద్రునికి మకరంకు శాప విమోచన అయి ఇద్దరు విష్ణుమూర్తిలో ఐక్యమైనారు. ఇది గజేంద్ర మోక్షం కథ. అలాగే రాణి రుద్రమదేవి మూవీలో కాకతీయుల కాలవది. ఇది ఒక మదపు ఏనుగు యుద్ధానికి కాలు దువ్వటం రమ్మని రుద్రమదేవి సింహరూపిణిగా కుంభస్థలం జంపు చేయటం ఇది రుద్రమదేవి.